తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర గల్లా ఫ్యామిలీది. పాటూరు రాజగోపాల్ నాయుడు నుంచి గల్లా జయదేవ్ వరకు ఆ కుటుంబం రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగింది. మాజీ ఎంపీ రాజగోపాల్ నాయుడు నుంచి రాజకీయ వారసత్వాన్ని అందుకున్న ఆయన కూతురు గల్లా అరుణకుమారి, ఆ తరువాత ఆమె కొడుకు జయదేవ్ తెలుగు రాజకీయాల్లో తమదైన మార్క్ చూపించారు. గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా 2 సార్లు గెలిచి నేషనల్ లెవెల్లో ఫోకస్ అయ్యారు. అలాంటి ఫ్యామిలీ ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరమైంది. వైసీపీ సర్కార్ వేధింపుల పుణ్యమా అని తమను నమ్ముకుని ఉన్న వేల కుటుంబాల శ్రేయస్సు కోసం పొలిటికల్ బ్రేక్ తీసుకుంది. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట గల్లా ఫ్యామిలీ రాజకీయ భవితవ్యం. దాదాపు 70 ఏళ్లుగా ప్రతి ఎన్నికల్లోనూ పోటీ పడే ఆ కుటుంబం తొలిసారిగా పోటీ నుంచి తప్పుకుంది. వేల కోట్ల ఆస్తులు, వేల మంది ఉద్యోగులు, లక్షల మంది అభిమానుల అండదండలు ఉన్న వ్యాపారం కోసం, తమపై ఆధారపడిన ఉద్యోగుల కుటుంబాల కోసం గల్లా కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకోవటంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎన్నికల ఫలితాల తరువాత కూడా జరుగుతూనే ఉంది. రాజకీయాలకు ఇక సెలవంటూ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ప్రకటన టీడీపీ కార్యకర్తలను, గల్లా అభిమానులను బిబ్బెరపరిచింది. 1955 నుంచి రాజకీయాల్లో ఉన్న జయదేవ్ కుటుంబం తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల సమరం నుంచి తప్పుకోవటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ గా మారింది. 2019 ఎన్నికల నుంచి జయదేవ్ తల్లి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు జయదేవ్ కూడా తప్పుకోవటంతో 70 ఏళ్లలో తొలిసారిగా గల్లా కుటుంబం ఎన్నికల క్షేత్రం నుంచి నిష్క్రమించినట్లయింది. జయదేవ్ తాత గల్లా అరుణ తండ్రి పాటూరి రాజగోపాల్ నాయుడు రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. 1955లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన పాటూరు రాజగోపాల్ నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించారు. చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె నియోజకవర్గం నుంచి 1955లో కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థిగా, 1962లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు. పాటూరు రాజగోపాల్ నాయుడు 1972లో శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. తరువాత చిత్తూరు ఎంపీగా 2 సార్లు విజయం సాధించారు. జిల్లాలో అనేక సామాజిక కార్యక్రమాలతో జనంలో నిలిచిన రాజగోపాల్ నాయుడిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా తన రాజకీయ గురువుగా చెప్పుకుంటారు. ఆయన తరువాత రాజగోపాల్ నాయుడు కుమార్తె గల్లా అరుణకుమారి కూడా అదే ఒరవడి కొనసాగించారు. ఆ కుటుంబ రాజకీయ చరిత్రలో ఎక్కువ విజయాలే కనిపిస్తాయి. రాజగోపాల్ నాయుడు వారసురాలిగా వచ్చిన గల్లా అరుణకుమారి 80వ దశకం నుంచి దాదాపు 40 ఏళ్లు రాజకీయాల్లో కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఓటమి తరువాత ఆమె మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడా కనిపించలేదు. ఆమె కుమారుడు గల్లా జయదేవ్ 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి వరుసగా 2 సార్లు గుంటూరు ఎంపీగా గెలిచి ప్రత్యేకత చాటుకున్నారు. అరుణకుమారి కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసి జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. అమర రాజా ఫ్యాక్టరీస్తో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించిన గల్లా కుటుంబంపై ఈ ప్రాంతంలో ఎంతో గౌరవముంది. అందుకే ఆ కుటుంబ రాజకీయ చరిత్రలో ఎక్కువ విజయాలే కనిపిస్తాయి. 2 సార్లు ఎంపీగా గెలిచిన జయదేవ్ చాలా కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఎంపీగా గెలిచిన తొలిసారి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ తన వాగ్దాటిని ప్రదర్శించిన జయదేవ్ నేషనల్ వైడ్ గా ఫోకస్ అయ్యారు. అలాంటి అనూహ్యంగా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తూ తీసుకున్న నిర్ణయం టీడీపీ వర్గాలను నివ్వెరపరిచింది. ఆయన ఆకస్మికంగా పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పటానికి గల కారణాలపై విస్తృత చర్చ జరిగింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకొచ్చాక గల్లా కుటుంబానికి చెందిన అమరరాజా సంస్థ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. వేల కోట్ల టర్నోవర్ కలిగిన తమ సంస్థకు ప్రభుత్వం నుంచి చిక్కులు ఎదురవటం గల్లా కుటుంబాన్ని బాధపెట్టింది. తమ సంస్థ మనుగడకు, విస్తరణకు రాజకీయాలు అడ్డంకి కాకూడదని పొలిటికల్ బ్రేక్ తీసుకుంది. గల్లా జయదేవ్ నిర్ణయం ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల్లా నిర్ణయంపై మరింత ఎక్కువ చర్చ జరుగుతోంది. జయదేవ్ ఈసారి బరిలో ఉండి ఉంటే గుంటూరు ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించి కేంద్రంలో కేబినెట్ బెర్త్ దక్కించుకునేవారనటంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం మీద జగన్ కక్షపూరిత రాజకీయాల పుణ్యమా అని ఏపీ ఒక మంచి లీడర్ను కోల్పోయింది. మరి జగదేవ్ పొలిటికల్ రిటైర్మెంట్ పర్మినెంట్ టెంపరీ నోట్ చూడాలి. For more videos like this, subscribe BigTV channel.